Does God hate? If God is love, how can he hate? కొంచెం ఫిలసాఫికల్గా అడుగుతా ఉన్నారు ఎవరు విలియం జానీ. ఇప్పుడు మనము మనకున్నటువంటి టెయింటెడ్ లవ్తో, టెయింటెడ్ లవ్ అంటే మరకలున్నటువంటి ప్రేమతో ఆలోచించినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. వీ కెనాట్ అండర్స్టాండ్. బట్ క్లియర్గా గాడ్ సైడ్ నుంచి ఆలోచించినట్లయితే గాడ్కి హోలీనెస్ ఉన్నది, గాడ్కి లవ్ ఉన్నది. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధతకి ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దేవుడు న్యాచురల్గా హేట్ చేస్తాడు దాన్ని. గాడ్ హేట్స్ సిన్, గాడ్ హేట్స్ వికెడ్నెస్. దేవుడు అవినీతిని ఆయన అసహ్యించుకుంటాడు, దేవుడు పాపాన్ని ఆయన అసహ్యించుకుంటాడు. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. సామెతలు 6:16 నుంచి చూసినట్లయితే యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లాలు, ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటాడు 7. అయితే ఇవి ఎప్పుడు ఉంటాయనంటే అహంకారం కానీ ఏదైనా, దాని అంతా అది ఉండదు. ఇట్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ఏ పర్సన్. కాబట్టి దేవుడు సిన్నిని హేట్ చేసినప్పుడు ఆ గుణం కలిగినటువంటి ఆ వ్యక్తిని ఆయన తృణీకరించాల్సి వస్తుంది, పక్కకు పెట్టాల్సి వస్తుంది. సో ఇన్ హోలీనెస్ దేర్ ఈస్ హేట్రెడ్ టువర్డ్స్ సిన్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ లవ్. అయితే దేవుడు హేట్ చేసి మనిషిని తోసిపడేస్తాడా? హేట్ చేసి నరకంలో పెట్టేస్తాడా? హేట్ చేసి పనిష్ చేస్తాడా? హీ హేట్స్ అండ్ ప్రొవైడ్స్ అన్ అవెన్యూ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. తన యొద్దకు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దట్స్ వాట్ గాడ్ డస్. ఉదాహరణ చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథం 6:16 ఇస్రాయేలీలు విస్తృతంగా పాపం చేసినప్పుడు దేవుడు మిద్యానీయులకు అప్పగిచ్చాడు. ఎందుకని అప్పగిచ్చాడు? తాను ఏర్పరచుకున్నటువంటి ఇస్రాయేలీనే ఎంతగా ఆయన ప్రేమించాడో, వెన్ దే వర్ నాట్ డూయింగ్ అకార్డింగ్ టు హిజ్ విల్ హీ గాట్ యాంగ్రీ అండ్ హీ గేవ్ దెమ్ ఓవర్ టు మిడ్యానైట్స్. అప్పుడు మిద్యానీయులు బాగా ఒత్తిడి పెట్టినప్పుడు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు హీ ప్రొవైడెడ్ గిద్యోన్. సో అక్కడ ఒక ప్రాసెస్ మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ ఇన్ హిస్ హేటింగ్, ఆయన హేట్ చేసినప్పుడు కూడా హీఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ టు బ్రింగ్ అస్ బ్యాక్, తీసుకురావడానికి వెనక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వండర్ఫుల్. సురేష్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? యా, జస్ట్ ఒక మాట నేను గుర్తు చేద్దాం అనుకున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో 13:10 ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్న ఒక ఇంపార్టెంట్ వచనం, చాలాసార్లు మనం మిస్ అయ్యే వచనం ఏంటంటే, ప్రేమ దుర్నీతిని సహించదు. ప్రేమ దుర్నీతిని సహించదు. దేవుడు ప్రేమ కాబట్టి ఏది పడితే దాన్ని ప్రేమించేస్తాడు అనుకుంటాం, మీనింగ్లెస్. అంటే నాకు నేను ప్రేమ కలిగిన వాడిని, నాకు దేన్నైనా నేను ప్రేమగా చూస్తానని చెప్పి నేను రోడ్డు మీదకి వెళ్ళి పెంట అంతా తీసిన ఉండి పూసుకోను కదా. కాబట్టి అపవిత్రమైన దాన్ని నేను అసహించుకుంటాను. అపవిత్రమైన దాన్ని నేను అసహించుకోవటంలో నా పవిత్రతను నేను ప్రదర్శిస్తున్నాను. నేను శుభ్రంగా ఉంటున్నానని ఎలా తెలుస్తుంది? కొన్ని విషయాలు నేను ముట్టుకోకుండా ఉన్నప్పుడే, కొన్ని పనులు నేను చేయకుండా ఉన్నప్పుడే. సో దేవుడు ప్రేమ గలవాడు అంటే నైతిక విలువలు లేకుండా, ప్రమాణాలు లేకుండా దేన్నైనా సరే ప్రేమించేస్తారంటే అది ప్రేమ అవుతుంది, చేతకాంతనం అవుతుంది. సో లవ్ విత్ ఆల్ ఇట్స్ పర్ఫెక్షన్, విత్ ఆల్ ఇట్స్ హోలీనెస్, విత్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ, దాన్ని మనం ప్రేమ అంటాం. ప్రేమలో రోషం ఉంటుంది, ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది. ప్రేమ దుర్నీతిని సహించదు. మన పిల్లలు మట్టిలో ఆడుతున్నప్పుడు మనకు ఎందుకు కోపం వస్తుంది? బికాజ్ వీ లవ్ దెమ్. సో దేవుడు ఖచ్చితంగా పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే ఆ దేవుడు ప్రేమ కలిగిన ఆ లక్షణము, పరిశుద్ధమైన తన లక్షణాన్ని వల్లే ఆ కోపం వస్తుంది. అందుకని దేవుడు దేన్నైనా కోపగిస్తున్నాడంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్. లవ్ లేకుండా ఆ కోపానికి మీనింగ్ లేదు. సో దేవుని కోపంలో అర్థం ఉంది, దేవుని ప్రేమలో అర్థం ఉంది. కాబట్టి వెన్ యూ సే గాడ్ ఈజ్ లవ్, దట్ డజంట్ మీన్ గాడ్ విల్ డూ ఎనీథింగ్ అగేనిస్ట్ హిస్ క్యారెక్టర్. ఓకే, యా, వన్ సెకండ్. యా, కెన్ యూ హియర్ మీ? అంత చీకటి కలిగాను అంతటా, ఎందుకని అంతటా చీకటి కలిగాను? యా, ఎందుకు అని అంటే, యా, ఓకే,
చీకటికి కూడా సమయం ఉన్నది. యా ఓకే, డస్ గాడ్ హేట్ ఇఫ్ గాడ్ ఈజ్ లవ్? వాట్ ఎ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న, చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఐ రియలీ లవ్ దీస్ క్వశ్చన్స్. ఎందుకు అని అంటే మనకున్నటువంటి సమస్య ఏంటంటే వీ లవ్ టూ ఆపోజిట్స్ బట్ గాడ్ డజంట్ లవ్ టూ ఆపోజిట్స్ కదా. సో హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ లవ్స్ అండ్ హీ ద ఆపోజిట్ ఈజ్ డన్ విత్, దట్స్ ఆల్.